మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఉంది శ్రీలంక క్రికెట్ బోర్డు పరిస్థితి వన్డే కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం రద్దు చేయగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సస్పెన్షన్ విధించింది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీలంక క్రికెట్ బోర్డు పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది ఈ మేరకు శుక్రవారం ఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది ఐసీసీ బోర్డు ఈ రోజు సమావేశమై శ్రీలంక క్రికెట్ బోర్డులో నెలకొన్న వ్యవహారాలపై చర్చించింది ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం గుర్తించింది ఇది తీవ్ర ఉల్లంఘనగా భావించి శ్రీలంక క్రికెట్ బోర్డుపై నిషేధం విధించింది ఈ సస్పెన్షన్ షరతులను త్వరలోనే ఐసీసీ బోర్డు వెల్లడిస్తుంది అని ఆ ప్రకటనలో పేర్కొంది ఐసీసీ త్రైమాసిక సమావేశం నవంబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి మధ్య అహ్మదాబాద్ వేదికగా జరగాల్సి ఉంది కానీ శ్రీలంక క్రికెట్ బోర్డులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఆన్లైన్ వేదికగా అత్యవసరంగా సమావేశమైంది శ్రీలంక బోర్డులో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐసీసీ సీరియస్ గా పరిగణించింది బోర్డు పరిపాలన ఆర్థిక విషయాలతో పాటు టీం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఐసీసీ బోర్డు భావించింది తాత్కాలిక సస్పెన్షన్ గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేసిన ఐసీసీ నవంబర్ ఇరవై ఒకటిన జరిగే వార్షిక సమావేశంలో తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నీలో శ్రీలంక దారుణంగా విఫలమైంది తొమ్మిది లీగ్ మ్యాచ్లలో రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది నెదర్లాండ్స్ ఇంగ్లాండ్పై విజయం సాధించిన శ్రీలంక మిగతా మ్యాచ్ల్లో ఓటమి పాలైంది భారత్ చేతిలో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసంగే ఎస్ఎల్సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంతర కమిటీని నియమించారు బోర్డు రద్దు తీర్మానానికి శ్రీలంక పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది